ఓం సర్వస్వరూపే సర్వే శ్రీ సర్వశక్తి సమన్వితే భయభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. 23వ తారీఖు కనుక మీరు పుట్టుంటే కనుక మీ జీవితం ఎలా ఉండబోతోంది, మీ బల బలహీనతలేంటి, మీకు ఏ విధమైనటువంటి రంగంలో మీరు రాణిస్తారు, అదేవిధంగా మీకు ఏ విధమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, ఏ దేవుణ్ణి పూజిస్తే మీకు లాభం కలుగుతుంది, అదేవిధంగా మీకు కలిసి వచ్చేటువంటి నెంబర్ ఏంటి, మీకు కలిసి రానిటువంటి నెంబర్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. 23వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు చాలా బలము బలహీనతలు అన్నీ తెలుసుకుని ఆనుపానులన్నీ కూడా తెలుసుకుని నడుస్తూ ఉంటారు. వీళ్ళకి సమస్త సదుపాయాలు కూడా దగ్గరికి రావాలని కోరుకుంటూ ఉంటారు, అలాగే దానికి తగినటువంటి కష్టాన్ని అనుభవించడానికి కూడా సిద్ధమైపోతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా ఒడిదుడుకులను చూస్తూ ఉంటారు. వీళ్ళు అభిరుచులు కూడా అలాగే ఉంటాయి. కొండల్ని ఎక్కడం, కొండల్ని దిగడం, దూర ప్రయాణాలు చేయటం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి చాలా ఆసక్తిగా అభిరుచిగా మనం చూస్తూ ఉంటాం. ఈ 23వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు సర్వసాధారణంగా అందరితో కూడా కలిసి ఉంటారు, కానీ వీళ్ళ ఆలోచనలు అంతకు మించి అధిగమించి నడుస్తూ ఉంటాయి. వీళ్ళ ఆలోచనలు అందరినీ కలుపుకుపోయే విధంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అందరికన్నా భిన్నంగా ఆలోచించడము అంటే వీళ్ళకన్నా ఇంకా పై స్థాయిలో నేను ఎలా ఎదగాలి, ఏ విధమైనటువంటి ప్లాన్స్ చేస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనేటువంటి ప్లాన్తో ఎక్కువగా కనబడుతూ ఉంటారు. ఉదాహరణకి ఈరోజు ఉదయం తిరుపతి వెళదాము అని అనుకున్నామనుకోండి, తిరుపతి వెళ్ళిన తర్వాత కూడా అక్కడి నుంచే ఆ తర్వాత ఏం చేయాలి అనేటువంటి భవిష్యత్ ప్రణాళిక మీద వీళ్ళ ఆలోచనలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా వీరిని ఏ విధంగా చూసుకున్నా కానీ విద్యాభ్యాసంలో కానీ కెరీర్ పరంగా కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యాపార దృక్పథంతో కూడా మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. 2 అనేటువంటి నెంబర్ చంద్రుడికైతే, 3 అనేటువంటి నెంబర్ గురుడికి సంబంధించినటువంటిది కాబట్టి వీళ్ళు ఎక్కువగా మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పనులు కూడా ఎక్కువగా చేస్తూ ఉండడం మనం చూడొచ్చు. క్రీడాకారులుగా కళాకారులుగా ఎక్కువగా కనబడుతూ ఉంటారు. వీళ్ళల్లో మంచి అభిరుచులు అనేటువంటివి దాగి ఉంటాయి. వీళ్ళు ఎవరినైనా సరే ఇంప్రెస్ చేయగలిగేటువంటి మనస్తత్వంతో ఉంటారు. వీళ్ళకి అన్నీ కూడా సమకూరడానికి ప్రధానమైనటువంటి అన్ని మార్గాల్ని కూడా సుగమం చేసుకుని వెళ్తూ ఉంటారు. అన్నీ కూడా లోటుపాట్లు చూసుకుని మరీ వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటి దానికన్నా ఏది పాసిబుల్ ఏది ఇంపాసిబుల్ అనేటువంటి దాని మీద ఎక్కువగా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఏది సాధ్యము అసాధ్యము అనేటువంటి దాని మీద వీళ్ళు ఎందుకు విశ్లేషిస్తారు అంటే వీళ్ళల్లో అన్ని రకాలైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అసాధ్యము అయితే దాన్ని ఎలా తొలగించుకోవాలి, సాధ్యమైతే కనుక దాన్ని ఎంతవరకు మనం అనుభవించగలము, ఇలాంటివన్నిటినీ కూడా వీళ్ళు చాలా చక్కగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో టూరిజానికి సంబంధించినటువంటి ప్లాన్స్, అలాగే టూరిజానికి సంబంధించినటువంటి వ్యాపారాలు, అలాగే వాహనాలు విక్రేతగా వాహనాలు కొనుగోలుదారుగా మనకి కనబడటం, వీటన్నిటితో పాటు కళల్ని పోషించేటువంటి మేనేజర్స్గా, అలాగే కళల్ని ఇప్పుడు ఒక సినిమా హాల్ ఉన్నా లేకపోతే ఒక కళా ప్రదర్శనశాల ఉన్నా దాన్ని నడిపించేటువంటి వాళ్ళుగా, ఒక అద్భుతమైనటువంటి నిర్మాతలుగా లేదా దర్శకులుగా లేదా ఏదైనా కళాత్మకమైనటువంటి కవిత్వాలు పద్యాలు రాసేటువంటి వాళ్ళుగా, రచయితలుగా, ఇలా మనకి అనేక రకాలుగా వీళ్ళు మనకి 23వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని చూడొచ్చు. ప్రధానంగా రోడ్డు నిర్మాణం చేసేటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ని కూడా 23వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళుగా కూడా మనం చూడొచ్చు. అలాగే ప్రపంచంలో ఎంత దూరానికైనా సరే వీళ్ళు వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. డబ్బుల్ని బాగా దాస్తారు, అలాగే దానికే సంబంధించి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు, మళ్ళీ రాబడి చేస్తూ ఉంటారు. వీటన్నిటినీ కూడా మనం చూసుకున్నట్లయితే 23వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ ఆనందము వాళ్ళకి కావలసినటువంటి వాటి అన్నిటినీ కూడా పొందడానికి అన్నీ సిద్ధంగా ఉండేటట్టుగా గ్రౌండ్ లెవెల్లో అన్నీ కూడా ప్రయత్నం చేసుకుని వాటిని సిద్ధపరచుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆచరించినటువంటివన్నీ కూడా అందరూ ఆచరించాలనే రూల్ లేదు, కానీ వీళ్ళని చూసి ఆనందించేటువంటి వాళ్ళు కూడా
మనకి కనబడుతూ ఉంటారు. తల్లిదండ్రుల్ని గురువుల్ని ఎక్కువగా ప్రేమించడం, పూజించడం లాంటివి 23వ పుట్టినటువంటి వాళ్ళని ఎక్కువగా మనం చూడొచ్చు. అత్యంత గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉంటూనే అత్యంత గౌరవంగా చూసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా చాలా వాళ్ళ మన్ననలు ఎక్కువగా పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులుగా కనబడుతూ ఉంటారు, వ్యాపారస్తులుగా కనబడుతూ ఉంటారు, కళారంగంలో కనబడుతూ ఉంటారు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువగా మనకి వీళ్ళని కనబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, వృత్తుల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అలాగే జూదశాలలు నడిపించేటువంటి వాళ్ళుగా, కొన్ని క్లబ్స్ నడిపించేటువంటి వాళ్ళుగా కూడా కనబడుతూ ఉంటారు. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రదేశాల్లో వీళ్ళు సరైనటువంటి వ్యాపారాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఏది ఎక్కువగా ఫ్లో అవుతూ ఉంటుంది, మనకి డబ్బులు రావాలంటే హోటలా, మెడిసినా, లేకపోతే ఇంకేదైనా, ఇలా వీటన్నిటి మీద కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మెడికల్ విద్యార్థులను ఎక్కువగా చూడొచ్చు. మెడిసిన్ చదివినటువంటి వాళ్ళని, డాక్టర్ చదివినటువంటి వాళ్ళని నర్సులుగా, ఆర్ఎంపీలుగా, అలాగే హోమియోపతి డాక్టర్లుగా, డెంటిస్టులుగా, ఫిజియోథెరపిస్టులుగా, ఏదో ఒక రంగంలో వీళ్ళు మనుషుల్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసేటువంటి విధానంలో 23వ పుట్టినటువంటి వాళ్ళని మనం ప్రధానంగా చూడొచ్చు. సేవా దృక్పథము, జాలి, దానగుణము ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ వీటన్నిటినీ కూడా అధిగమించి 23వ పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ కెరీర్ని భిన్నమైనటువంటి ఒక పద్ధతిలో వీళ్ళు అవలంబిస్తూ ఉంటారు. వీటన్నిటినీ కూడా మనం చూసి కూడా వీళ్ళు ఏదైనా సరే బాగుపడితే చాలు అని అనుకుంటాం, కానీ వీళ్ళు మాత్రం అన్ని ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతూ ఉంటారు. ఇలా ప్రయోగాలు చేసి సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలా రేర్గా మనకి కనబడుతూ ఉంటారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఏ విధమైనటువంటి పొరపాట్లు లేకుండా ఎవరూ కూడా కాలం గడపరు. కానీ వీళ్ళు ఆ పొరపాట్లను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మెలిగి ఆ పొరపాట్లలోంచి లేదా తప్పుల్లోంచి వాళ్ళ జీవితాన్ని ఏంటో తెలుసుకుని మళ్ళీ నడుచుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరిని కూడా కించపరచకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటారు, ఎవరి జోలికి వెళ్లకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటారు, ఈర్ష్యాసూయ ద్వేషాలు లేకుండా ముందుకు వెళుతూ ఉంటారు. ఈర్ష్యాసూయ ద్వేషాలు ఎదురైనా కానీ వాటిని అధిగమించి మళ్ళీ మార్చుకుని వెళుతూ ఉంటారు. జీవిత భాగస్వామిని మంచి పరిణతితో, మంచి ఆలోచనతో జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. జీవిత భాగస్వామిని కూడా చాలా బ్రహ్మాండంగా చూసుకుంటారు. ఆడవారైనా మగవారైనా 23వ పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వామిని చాలా ఆనందంగా చూసుకుంటారు. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే వీళ్ళకి సంతానం అనేటువంటిది కొద్దిగా ఆలస్యంగా కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా వృద్ధాప్య దశలో వీళ్ళని చూసేవాళ్ళు చాలా తక్కువ అవుతూ ఉంటారు. వీళ్ళు అనాథాశ్రమంలో లేదా వృద్ధాశ్రమంలో పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటూ ఉంటుంది. వృద్ధాప్య దశకు వచ్చేటప్పటికి ఒంటరివారవుతూ ఉంటారు. వృద్ధాప్య దశలో రాజరికంగా బతకాలన్నటువంటి ఆలోచనని వీళ్ళు పూర్తిగా నశించిపోయి ఒంటరిగా బతకడానికి ఎక్కువగా అవకాశం చూస్తూ ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ జీవితాన్ని చాలా బ్రహ్మాండమైనటువంటి రాజపథంలో నడిపిస్తారు అనడానికి సందేహం లేదు. వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం, ఫైనాన్షియల్గా ముఖ్యంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం, వీళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా వీళ్ళకి కలిసి రావడం కోసం ఏదైనా చేస్తే బాగుంటుందా అని అనుకుంటే కనుక రోజు కూడా విష్ణు సహస్రనామాలు చదవటం, విష్ణు సహస్రనామాల్ని వినటం లాంటివి వీళ్ళకి చాలా ముఖ్యము. లక్ష్మీ అష్టోత్తరాన్ని ప్రతినిత్యము కూడా చదువుకోవడం మంచిది. వీళ్ళకి ఏ రకంగా చూసుకున్నా కానీ అన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను కలగజేస్తాయి. విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించడం, లక్ష్మీనారాయణని ఎక్కువగా పూజించడం వీళ్ళకి మేలు చేస్తుంది. అన్ని రకాలైనటువంటి మార్గాల్ని అవలంబించిన తర్వాత వీళ్ళకి లక్కీ నెంబర్స్ అనేటువంటివి మనం చూసుకున్నట్లయితే కనుక లక్కీ నెంబర్స్ 3, 5 అనేటువంటి నెంబర్స్గా ఉన్నాయి. అన్లక్కీ నెంబర్ కనుక చూసుకున్నట్లయితే అన్లక్కీ నెంబర్ 8గా ఉంది. కాబట్టి 8 అనేటువంటి నెంబర్ని విడిచిపెట్టి మిగిలిన 5 అనేటువంటి నెంబర్ని కానీ 3 అనేటువంటి నెంబర్ని కానీ ఫాలో అవుతూ ఉండండి. ఈ విధంగా చేస్తూ వీరు ప్రత్యేకంగా ఎమరాల్డ్ గ్రీన్, జాతి పచ్చ, వీళ్ళు 3 క్యారెట్ల లోపల లేదా 4 క్యారెట్ల లోపల కనుక పెట్టుకున్నట్లయితే వీళ్ళకి మేలు జరుగుతుంది. సహాయం చేసేటువంటి వాళ్ళందరూ కూడా సహాయం చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి, ముఖ్యంగా ఆరోగ్య ఇబ్బందులు తీరుతాయి. మీ పరిణతికి సంబంధించినటువంటి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి జాతి పచ్చను పెట్టుకోండి. విత్ సర్టిఫైడ్కి సంబంధించినటువంటి ఆ జాతి పచ్చగా మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని కామెంట్ రూపంలో తెలియజేయండి. జాతి పచ్చ మీకు విత్ సర్టిఫైడ్తో ఉన్నటువంటిది కావాలి అనుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.